अरे मल्लारेड्डिगा नीकु चलुवु रादु संतकं पेट्टरादु पैसलु इच्चि पदवुलु तीसुकुन्नावु मोत्तं नी कुटुंबानि मोत्तं राजकीयालकु दिंचि మొత్తం తెలంగాణ నమ్ముదాం అనుకున్నావురా నీకు బుద్ధి చెప్పనున్నాం రా నువ్వు ఎలా ఏ విధంగా మల్కాజ్గిరిని దోసుకున్నావో ఇయాల మొత్తం మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాను మొత్తం దోసుకున్నావు ఏడదీసినా నీ కుంభకోణాలే నువ్వు సరిపోవని నీ అల్లుని తెచ్చిపెట్టిండు అరే రాజకీయాల సీనియర్ రా నేను నీకన్నా అనుభవం ఉన్నోన్ రా ఒక ఉదాహరణ చెప్తా ఒక ఉదాహరణ చెప్తా 97 లో సేవా కార్యక్రమాలు ప్రారంభించిన మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ పేరట ఆయాలట్ నుంచి ఈ 30 సంవత్సరాలు సేవ చేస్తనే ఉన్నారా మల్లారెడ్డి నువ్వంటావు ఎన్నికలు వచ్చినే అని చెప్పి ఫ్రీగా ఆపరేషన్ చేస్తావు అరే ఎంగిల్ చేయి ఇట్లా అన్నావురా నువ్వు ఎప్పుడన్నా నీ అల్లుడు డూప్లికేట్ ఎంటికలు డూప్లికేట్ మాటలు ఆడలతోని డాన్స్ ఆడతాడు ఆ పబ్లిక్ పోతాడు వీడొచ్చి ప్రజలకి ఏడ సేవ చేస్తాడరా మల్లారెడ్డి మల్లారెడ్డి నిన్ను నమ్మరా మేడ్చల్ నుంచి తరిమి తరిమి కొడతారు నీ కాలేజీలన్నీ నెల తర్వాత నీ అల్లుని నీ మెడికల్ కాలేజీల ఇండ్ల తీసుకపోయి అల్ల చూపిస్తాడు ఇదే వీళ్ళను ఆ స్టాఫ్ నే తీసుకపోయి ఇంకో దాంట్లో చూపిస్తాడు ఇల్ల తీసుకపోయి అల్ల చూపిస్తాడు వాడు వన్ బతుకే చీటింగ్ బతుకు లోఫర్ గాడు ఇటువంటి లోఫర్ గాళ్ళు పైసలు ఇచ్చి అన్ని పార్టీలను కొని వాళ్ళతోని మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతురు బిడ్డ మిల్లను జైలుకు పంపిస్తా మీ కుంభకోణాలని తీస్తా మీ కాలేజీలని పని చేపిస్తా అని చెప్పుడే సందర్భంగా మనవి చేస్తా ఉన్నా ఇయాల ప్రజలు గమనించాలా ప్రజలు గమనించాలా దళిత బంధు అంటున్నారు ఇద్దరికి ఇస్తలేరు దళిత బంధు ఇచ్చినామని ఓట్లు వేయించుకుంటారు బీసీ బంధు అంటారు 600 కడుపు ఉంటే ఒక్కరి కూడా ఇచ్చిన పాపన ఓలే కదా వాస్తవమా కాదా అమ్మా తల్లి ఇవన్నీ గమనించాలా మాట్లాడాలంటే మస్తున్నాయి నేను ఒకటి గమనించిన 2004 మా భార్య పోటీ చేసి ఓడిపోయింది ఓడిపోతే పారిపోలే మెదక్లనే ఉన్నా మళ్ళా బై ఎలక్షన్లా మీరందరు గెలిపించారు నా పనితీరు చూసి ఇదే హరీష్ రావు మళ్ళా మెదక్ నుంచి నిలబడ్డప్పుడు మా పద్మక్క ఇండిపెండెంట్ ఏపీ చూడకూడదామని చూసిండు కాలే మెదక్ ప్రజలు నా వైపు ఉన్నారు ఇప్పుడు కూడా హ్యాట్రిక్ గెలవనున్నాడు మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా నాకు కోరిపల్లిలుంది రామాయంపేటలుంది శేగుంటలుంది జాగలున్నా కూడా అందరూ మెదక్ వస్తారు ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్ సీడ్ ఉంది ఎస్పీ ఆఫీస్ సీడ్ ఉంది ఆర్డీఓ ఆఫీసు ఏ పను నా మీదకి వస్తారు కాబట్టి ఈడ 11 ఎకరాలు పిల్లి కోటలకు ఉన్నా మీరు ఏ రాత్రి వచ్చినా మీ కొడుకు మీ తమ్ముడు మీ మన్మడు రోహిత్ రోహిత్ అనేవాడు రోహిత్ అనేవాడు ఎమ్మెల్యే కాదు మీ కుటుంబ సభ్యుడు ప్రమాణం చేసుకొని చెప్తున్నా